मौंजी कृष्णाजिनधरं नागयज्ञोपवीतिनं बालेन्दु शकलं मौलौ वंदेहं गणनायकं सुंदरे सुंदरो रामः सुंदरे सुंदरः कपिः सुंदरे सुंदरी सीतः सुंदरे किं न सुंदरं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमत्सकांजलि बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसांतक पुंसां मोहन रूपाय अनु श्रीरामचंद्रुलवारि नम्मिन बंटु असाध्यालन सुसाध्यं चेयगल साकार ब्रह्मचर्य स्वरूपुडु श्रीराम भक्ति साम्राज्यमनकु दास्य भक्ति की एकाग्रतकु मनो निश्चलतकु निष्कल्मशम सेवा तत्परतकु निलिवेत्तु निदर्शनं केसरी अंजनादेवील मुद्दुल तनयुडु वायु नंदनुडु श्री आंजनेय स्वामीवार सनकस नंदन सनत कुमार सनातन सोदरुलु श्री हनुमंतुनि द्वारा श्रीराम मंत्र रहस्यान्नि ग्रहिंचारु श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने भूत प्रेत पिशाच पीड़ा निवारणकु परमोत्कृष्टमैन श्री आंजनेय स्वामी वारी नामस्मरण अजेयमैन फलितान्निस्तुंदि ईश्वरांश संभूतुडैन मारुति नेटिकी హిమాలయాల్లోని గంధమాన పర్వతముపై చిరంజీవిగా మహామహిమాన్వితుడుగా ఉన్నారని ప్రతీతి. శ్రీ ఆంజనేయ స్వామివారి తత్వ వైభవాన్ని ఉపాసనా విధానాన్ని పరాశర సంహిత అనే గ్రంథం తెలియచేస్తుంది. ఎక్కడైతే శ్రీమద్ రామాయణ పఠనం, శ్రీరామ తారక మంత్రం, సీతారామ జపం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న సకలాభీష్టమైన మోక్షరాముని అయోధ్యరాముని సీతారాముని మంత్రం గానం ఎక్కడ వినిపించిన అంజలిబద్ధుడై వినమ్రుడై తత్వస్వరూపుడై శ్రీ హనుమ ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. ఎక్కడైతే ఆంజనేయ దండకం, మారుతి సంకీర్తన, సుందరకాండ పారాయణము, హనుమాన్ చాలీసాలను పఠిస్తుంటారో హనుమత్ సంకీర్తన జరిగే దివ్యస్థలికి సమస్త దేవతా సహితంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరిస్తాడు. గోస్వామి తులసీదాస్ గారు రామచరిత మానస్ అనే గ్రంథం రచించేటప్పుడు ఆంజనేయ స్వామివారు ధ్యానముద్రలో అలౌకికానందంలో ఉండేవారని ప్రతీతి. హనుమాన్ చాలీస ప్రతినిత్యము ప్రతి భక్తుడు తన్మయంగా పఠించి తరించే శ్లోక సముదాయం. శ్రీ తులసీదాస్ గారి హనుమాన్ చాలీస పఠించని భక్తులు ఎవరూ ఉండరు. తులసీదాస్ గారు మారుతిని ధ్యానించి దర్శించి రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులో ఎంఎస్ రామారావు గారు వినూత్న శైలిలో తేట తెలుగులో రచించి గానం చేసి అపురూప కానుకగా భక్తులకు అందచేశారు. ఎంఎస్ రామారావు గారు సినీ నేపథ్యం కలవారుగా, తత్వాలు రాసే తాత్వికులుగా సుందరకాండ హనుమాన్ చాలీస తెలుగు లిపి అందించిన భక్తి రసాప్లావిత సుందర దాసుగా శాశ్వతంగా గురువు రఘువరదాసు గారి ఆశీస్సులతో మారుతి భక్తి సామ్రాజ్యంలో కేంద్ర బిందువైనారు. తెలుగు హనుమాన్ చాలీసాను అద్భుత గళమాధుర్యంతో రవీంద్ర భారతిలో గానం చేసి శ్రోతలను ఉర్రూతలోగించారు. ఎంఎస్ రామారావు గారి సుందరకాండ గానం రాత్రి 9 గంటలకు తిరుమల గిరులలో ప్రతిరోజు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. పరమ పవిత్రంగా నిర్విరామ దీక్షగా ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన హనుమాన్ చాలీస అజరామరంగా నూతన శోభలు వెదజల్లుతూనే ఉంటుంది. ఎంఎస్ రామారావు గారికి సమర్పిస్తున్న శతకోటి ప్రణామములతో శ్రీరామ గానలహరి మనము గానం చేద్దాం. తెలుగు హనుమాన్ చాలీస. ఆపదాం ఆపహర్తారం दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हनुमानञ्जनासूनुर्वायुपुत्रो महाबलः रामेस्तः फल्गुणः सकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणस्यैव सीताशोकविनाशकः लक्ष्मणः
प्राणदाताश्च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। श्रीहनुमानु गुरुदेव चरणमुलु इह परसाधक चरणमुलु बुद्धिहीन तनु कलिगिन तनु बुलु बुद्बुदमुलनि तेलुपु सत्यमुलु। श्रीहनुमानु गुरुदेव चरणमुलु इह परसाधक शरणमुलु। जय हनुमंत ज्ञान गुण वंदित जय पंडित त्रिलोक पूजित रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम उदय भानुनि मधुर पलमनि भावन लीला अमृत मुनुग्रोलिन कांचन वर्ण विराजित वेश कुंडल मंडित कुंचित केश। श्री हनुमानु गुरुदेव चरणमुलु इह परसाधक శరణములు। రామ సుగ్రీవుల మైత్రిని కొలిపి రాజ పదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక తోట్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూసి వికట రూపమున లంకను కాల్చి భీమ రూపమున అసురుల చంపిన రామ కార్యమును సఫలము చేసిన। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు। సీత జాడకని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుకొని సహస్ర రీతుల నినుకొని యాడగ కాగల కార్యము నీపై నిడగ వానర సేనతో వారిది దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరున పోరు సాగిన అసుర సేనల వరుసగ కూల్చిన। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు। లక్ష్మణమూర్చతో రాముడడలగా సంజీవితెచ్చిన ప్రాణప్రదాత రామ లక్ష్మణుల అస్త్రదాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని ఆలంకాపురమున ఏలికగా విభీషణు చేసిన। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు। సీతారాములు నగవుల కనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రువులే
అయోధ్యాపురీ పొంగి పొరలే సీతారాముల సుందర మందిరము శ్రీకాంతు పదము నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు దుర్గమ మగు ఏ కార్యమైనా సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైనా నీ కట్టడి మీద బ్రహ్మాదుల శరమా భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు ధ్వజ విరాజ వజ్ర శరీర భుజబల తేజ గదాధర ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడ వన్న అసురుల పాలిట కాలుడ వన్న అష్ట సిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు నీ నామ భజన శ్రీరామరంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన యచటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు శ్రద్ధగదీని ఆలకించుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి కలుగు గౌరీసులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా
పలికిన సీత రాముని పలుకున దోషములున్న మన్నింపు మన్న శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీ హనుమంత ఓం శాంతి శాంతి శాంతి. హనుమాన్ చాలీసా పారాయణమును 11 సార్లు 21 సార్లు చేయవచ్చును. సింధూరవర్ణ వస్త్రముపై మారుతి చిత్రపటాన్ని ఉంచి ఉపాసన చేయు ఉపాసకులు సింధూరమును తిలకముగా దిద్దుకొని సింధూరవర్ణ వస్త్రములు ధరించి భక్తి విశ్వాసములతో తమలపాకులతో పూజ చేయవచ్చు. అరటి తోటలయందు హనుమ చాలీసా పారాయణము చేసిన మహోత్కృష్ట ఫలితమును పొందగలుగుతారు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత ఆజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణద్భవే. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. సర్వం సీతారామచంద్ర ప్రభు చరణారవిందార్పణమస్తు. శుభం భూయాత్. మీకు గనక మేము చేసినటువంటి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ హనుమంతా.